నమస్కారం, నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. అటుకుల ఉప్మా నార్త్లో చాలా ఫేమస్ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీన్ని పోహా అంటారు. ఇది చాలా హెల్తీ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ఇది ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్, క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు అటుకుల్ని తీసుకున్నాను. ఇది థిక్గా చిన్నగా ఉండే రకం అటుకులు. ఈ అటుకుల్ని శుభ్రంగా నీటితో కడిగి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులు ఉప్మా చేయడం కోసం ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో చిన్నగా తరిగిన 1 పెద్ద బంగాళదుంపల ముక్కల్ని వేస్తున్నాను. బంగాళదుంపలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి కాబట్టి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గుప్పెడు నూనె లేకుండా వేయించిన వేరుశనగలు కూడా వేస్తున్నాను. దీనిలో సరిపడా ఉప్పు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వేయించిన బంగాళదుంపలు వేసుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన అటుకుల్ని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి 1 టీ స్పూన్ నెయ్యిని దీనిపైన వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి మొత్తం ఉప్మాలో కలిసేట్టు ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను. చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా తయారైనట్టే. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అటుకుల ఉప్మా చాలా ఈజీగా త్వరగా మనం తయారు చేసుకున్నాం. ఇది చాలా హెల్తీ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ టిఫిన్ కూడా ఇది మీరు చేసుకుని తినచ్చు. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనకు ఆకలేదు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ఫ్రేమ్స్.